బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో రెండవ వారం వీకెండ్ సమయంలో నాగార్జున చాలా ఎక్కువగానే మండిపడ్డాడు నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఎవరూ కూడా తగిన న్యాయం చేయలేదని వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే జీరో అని అనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపండి అని అన్నాడు దానికి అక్కడ ఉన్న దేవి నాగవల్లి అమ్మ రాజశేఖర్ మెడ పట్టుకుని బయటికి గంటే వేసినట్టుగా తను అంటే అక్కడ ఆ ఆడలో భాగంగా చేసింది అలాగే లాస్య కూడా అమ్మ రాజశేఖర్ నే బయటికి పంపించేసింది అయితే వీళ్ళిద్దరూ చెప్పింది ఒకటే కారణం ఇక అక్కడ గనక గమనించినట్టయితే దేవి నాగవల్లి కామెడీ చేస్తే హీరోలు అయిపోతారా అని ప్రశ్నించింది అంతేకాకుండా లాస్ట్ కూడా ఇంకొక మాట అంది శృతి మించిన కామెడీ నేను యాక్సెప్ట్ చేయలేనని నేను మామూలుగా సెటరిటికల్ కామెడీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా అమ్మ రాజశేఖర్ కుప్పకూలిపోయాడు ఇదంతా చూస్తున్న నాగార్జునకి ఆ విషయం అర్థం కాలేదు తను అంత ఎమోషనల్ గా మారడం చూసి నాగార్జున బాధపడ్డారు అయితే బయటకు వచ్చి దయచేసి నన్ను పంపించేయండి నేను ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేకపోతున్నాను అంటూ లోపల వచ్చిన ఆయన ఆడియన్స్ కి మోకాళ్ళ మీద నుంచి మరి దండం పెడుతూ ఆడియన్స్ కి దయచేసి నన్ను పంపించేయండి అన్నారు అక్కడ ఉన్న మిగతా ఇంటి సభ్యులందరూ కొంతమంది మాత్రమే ఆయన్ను వచ్చి ఓదార్చి పక్కకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణం అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది నన్ను ఇప్పటి వరకు నా లైఫ్ లో ఎవరు కూడా మెడ పెట్టుకుని బయటికి గెంటేసినట్టుగా చేయలేదు సార్ నేను చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను కామెడీ చేస్తేనే ఇంతమంది ఇంతలా ఫీల్ అవుతున్నారంటే నేను ఇక్కడ ఉండలేను దయచేసి నన్ను బయటకు పంపించేసేయండి అని అనడంతో ఒక్కసారిగా గంగవ్వకు మనసు కదిలిపోయింది నువ్వు అస్సలు ఏడవకూడదు అని తనని చీరతో తన కొంగు చీర కొంగుతో కన్నీళ్లు తుడిచింది ఒక తల్లి తన బిడ్డకు ఏ రకమైన ఓదార్పు ఇస్తుందో అదే ఓదార్పు గంగవ్వ అమ్మ రాజశేఖర్కి ఇవ్వడమే కాకుండా ఈ హౌస్ లో అందరితో పాటు మాస్టర్ కూడా ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే అంటూ ఖరాఖండిగా ఇదే నా మాట ఇదే నా శాసనం అన్నట్టుగా శివగామి రేంజ్ లోనే గంగవ్వ కూడా తన మాటను నొక్కి బక్కాడించింది నిజమే కదా ఫ్రెండ్స్ ఏదో కామెడీ చేస్తే కామెడీ గానే తీసుకోవాలి ఒకవేళ కామెడీ నచ్చకపోతే పక్కకు పిలిచి నచ్చలేదని చెప్పాలి కానీ అందరి ముందు జీరో అంటే ఏంటి అసలు నాగార్జున గారు చెప్పిన విధానం ప్రకారం మీరు ఎవరినైతే జీరో అనుకుంటున్నారో వాళ్ళని బయటకు పంపించండి అన్నారు జీరో అంటే అసలు టాస్క్లు చేయకుండా బిగ్ బాస్ హౌస్ లో చేయవలసిన పనులు చేయకుండా రూల్స్ పాటించకుండా ఉన్న వాళ్ళని జీరో అంటారు కామెడీ చేస్తే జీరో అంటారు అనేది ఎక్కడా వినలేదో చూడలేదు కూడా మరి ఇటువంటి నువ్వు వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి దేవి నాగవల్లి లాస్ట్ యా చేసింది కరెక్ట్ అంటారా జీరో అని ఎవరు అని నాగార్జున అడిగితే అమ్మ రాజశేఖర్ పేరు చెప్పడం సబబేనా అనేది మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి